నాయకులం బాగున్నామా? గట్టిగా ఉన్నామా? ఉన్నామా? బలంగా ఉన్నామా? కనబడుతుందా? మా గత చరిత్ర తెలిసింది కదా మీకు. అదే చరిత్రతోటి చెప్పినప్పుడు ఎక్కడ పోయి నువ్వు? ఏనుగు రవీందర్ అన్న. ఇక ఆయన వర్కౌట్ మొదలు పెట్టిండు అంటే ఇలా వర్కౌట్ టోటల్ ఏమన్నా 100% రేపు పొద్దున బూతులలో వర్కౌట్ చేసి ఓట్లు ఎట్లా రావో చూస్తాడు ఆయన. ఏ విధంగా గ్రామాల నుంచి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓట్లు వేసే విధంగా ఎన్నిసార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీందర్ రెడ్డి గారు వార్తకు కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని మన మధ్యలో ఉండి భారతీయ జనతా పార్టీ తరపు నుంచి పోటీ చేసి మద్దతు చేస్తున్నందుకు వారికి కూడా ఏదైతుందో ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంతమంది యోధులు మీ ముందర నిలబడున్నారు, ఇంతమంది యోధులు కూర్చొని ఉన్నారు, వీళ్ళందరినీ కూడా రేపు ఎవరా వస్తారు? వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తారు, ఎల్ఐసి వాళ్ళు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు, వాళ్ళ బండ్లలో పెట్టుకొని పైసలు పంచుతారు. వాళ్ళ పోలీస్ వ్యాన్లలో ఏదైతుందో కేంద్రం ఇచ్చి పైసలు ఇచ్చి కేంద్రం నుంచి వచ్చిన పైసలతోటి ఇవాళ పోలీస్ బలగాన్ని అన్నింటిని కూడా బాగు చేయాలి అది చేయాలని చెప్పి కేంద్రం పైసలు ఇస్తే ఆ బండ్ల మీద ఏదైతుందో పైసలు పెట్టి పబ్లిక్ వంచుతారు. ఇట్లా నా దుర్వ్యోగం చేసేది అన్నిటిని కూడా గ్రహిస్తుంది ఇక్కడ అన్ని రకాలుగా కూడా ఏదైతుందో ఒక్కనాడు కేసీఆర్ గారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని లెక్క చెప్పాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. మొన్నటిదాకా నేను అనుకుంటా మొన్నటిదాకానేమో 99 తప్పులేని ఇంకొక్కటే తప్పు మిగిలింది అన్న గెలవంగానే ఆ తప్పు కూడా పూర్తి అయిపోతుంది. అప్పుడేమవుతుంది? శిశుపాలుని 100 తప్పులు అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ ఇట్లా చక్రం వచ్చి ఇది తీసుకుపోతుంది. ఏడికి ఆ వరంగల్ ఒక మురికి గుంప ఉంది, మొత్తం మురికి గుంప ఆడ, దాంట్లో పోయి పడాలి. పడేటట్టు చేద్దామా? అందరం కలిసి కొట్లాడదామా? అందరం కలిసి ఏదైతే ఉన్నదో రేపు పొద్దున పార్టీకి ఎవరు వచ్చినా ఎదుర్కొందామా? ఎటువంటి వాళ్ళు వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పిండు మన రఘునందన్ భాయ్, ఒక్క మనిషిని మనం నెంబర్ తీసుకపోతే 1000 మంది మనం పోవాలి. ఒక్క మనిషి రేపు పోలీస్ స్టేషన్ తీసుకపోతే 1000 మంది అందరూ కూడా అరెస్ట్ కావాలి. చేయండి అరెస్ట్ భవన్ అందరినీ కూడా, కానీ ఆ లోపల ఉన్న మనిషిని మాకు ఇయ్యాలి అని చెప్పి పోరాడాల్సిన అవసరం ఉంది. ఇవాళ యుద్ధం మొదలైంది, ఇది యుద్ధం మొదలైంది. ఎవరి మధ్యలో ఇవన్నీ కూర్చున్నాయి? అన్ని అందరు ఏదైతుందో సింహాలని చెప్తున్నాను మీ అందరికీ. ఎవరికి మచ్చలేని నాయకులు మా దగ్గర ఉన్నారు, నీ దగ్గర ఎవరున్నారయ్యా? అంత గుంటనక్కలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నా. ఇవాళ సింహాలకు గుంటనక్కలకు ఏదైతుందో పోటీ అని చెప్పి కూడా మీ అందరిని తెలియజేస్తున్నా. కాబట్టి ఇవాళ పోరాటం నేను చూస్తున్నా, ఈడ సర్వే చేస్తుంటే హుస్నాబాద్లు ఏమంటున్నారు అన్న, ఈయన పోరాట కాదు ఇవాళ, ఈటల రాజేందర్ పోరాట కాదు, మా పోరాట, మా ఆత్మగౌరవం దెబ్బతిన్నది. మేము 6 సార్లు గెలిపించుకున్న ఎమ్మెల్యే, 6 సార్లు మేము ఓటేసి గెలిపించుకున్న ఎమ్మెల్యేను ఆయన బర్తరఫ్ చేస్తాడా మంత్రి పదవికి వెళ్ళి అని చెప్పి ఇవాళ ఇది మా ఆత్మగౌరవం సవాల్. ఒకవేళ హుజూరాబాద్లో ఈటల రాజేందర్ అన్నకు ఒకవేళ మేము ఓటేయకపోతే మాకు సిగ్గు అవుతుంది, మాకు సిగ్గు చేటు. ఒక మంచి నాయకుడు 6 సంవత్సరాల నుంచి ప్రతి కడపకు వచ్చిన నాయకుడు, ప్రతి ఇంటి వాళ్ళని అందరినీ కూడా గుర్తించి పలకరించిన నాయకుడు, ఆ నాయకుడికి అన్యాయం జరిగితే ఇవాళ మేము ఊరుకుంటామా? అన్నను గెలిపిస్తాం. ఇవాళ అందరూ ఏమంటున్నారు, గెలిపించుడు పక్క పెట్టండి, లక్ష మెజార్టీ ఇస్తామన్నా, లక్ష మెజార్టీ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. నాకు నిజంగా కూడా మీ హుజూరాబాద్ లో పని చేసి ఇన్ఛార్జ్గా నాకు వేసినందుకు మొత్తం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీకి కేంద్ర పార్టీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒక మంచి నాయకుడు, నీతివంతమైన నాయకుడు, అటువంటి నాయకుడిని అన్యాయం చేసిన దాంట్లో పోరాడడానికి మా అందరికీ కూడా శక్తి ఇచ్చినందుకు నిజంగా కూడా చాలా అందరినీ కూడా అభినందిస్తూ ఇంకా ముందు అందరం కలిసి ఉందాం. మేము కూడా మీతో పాటు కార్యకర్తలుగా పనిచేస్తాం.
ఏడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఎప్పుడున్నా అందరం కూడా కలిసి ఉందామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పార్టీలలో ఇవాళ భేదాలు ఉండకూడదు. ఇవాళ మనం అందరం కూడా ఏదైతే ఉన్నదో గెలుపు ఈటల రాజేంద్ర అనంత కోసం వచ్చినాం. కొంతమంది ఏదైతే ఉన్నారో బాధపడవచ్చు, మా బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు వాళ్ళందరినీ కూడా నా కోరిక ఏంటంటే అందరు కలిసిమెలిసి పనిచేద్దాం, అందరు ఒకటై పనిచేద్దాం, అందరు ఈటల రాజేంద్ర గారి గెలుపు కోసం పనిచేద్దాం. అందరం కూడా ఏదైతే ఉన్నదో పాలల్ల చక్కెరేస్తే ఎట్లుంటుంది, పాలల్ల చక్కెరేసి ఏం చదివితే రెండు కలిసిపోవు, టోటల్గా మొత్తం కలిసిపోయిట. అట్లా ఇవాళ పాత కొత్త అందరం కూడా కలిసిపోయి ఈటల రాజేంద్ర అన్న గెలుపు కోసం పోరాడదామని చెప్పి కూడా మీ అందరు నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇక్కడ ఒక దీన్ని నడపడానికి కూడా ఒక సిస్టమ్ అనేది కూడా మనం అందరం కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. మన శక్తికి ఇంతకుముందు అన్నలు చెప్పిన ధర్మారావు గారు చెప్పినట్లు, అందరు నాయకులు చెప్పినట్లు మనకు శక్తి కేంద్రాలు ఉంటాయి. శక్తి కేంద్రాల మీద ఇన్ఛార్జీలు ఉంటారు, దాని మీద మా మండలి ఇన్ఛార్జీలు ఉంటారు, అదేవిధంగా సహాయకులు ఉంటారు. అందరూ కూడా ఏదైతే ఉన్నదో ప్రతి గ్రామం నుంచి వచ్చిన వాళ్ళకి అందరు కూడా మేము సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇవాళ మండలి ఇన్ఛార్జెస్గా రాష్ట్ర పార్టీ ఎన్నుకున్న అంటే అపాయింట్ చేసిన వాళ్ళ పేర్లు ఇంత తెలియజేస్తా. జమ్మికుంట టౌన్ డి అరవింద్, డాక్టర్ అరవింద్ గారు, డి అరవింద్ గారు, ఆయన జమ్మికుంట టౌన్ ధర్మపురి, డి అంటే ధర్మపురి, ధర్మపురి అరవింద్ ఎంపీ గారు మీ అంతా తెలుసు కదా. ఆయన కూడా పోరాట ఆయనే కదా, గట్టిగా ఉంటాయనే కదా. సరే, ఆయన మీ దగ్గర జమ్మికుంట టౌన్కు టోటల్గా ఇన్ఛార్జ్ ఆయన ఉంటాడు. దాని తర్వాత జమ్మికుంట రూరల్కు మన అన్న పెద్దలు ధర్మారావు గారు అనుభవకులు, వారు ఎప్పుడు కూడా ఇక్కడ ఉండేవారు, మీ అందరు పక్కలనే ఉండేవారు, వారు జమ్మికుంట రూరల్కు ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్స్ఎమ్మెల్యే గారు. అదేవిధంగా హుజూరాబాద్ టౌన్కి ఏదైతే ఉందో తమ్ముడు రఘునందన్ రావు గారు, ఓకేనా? అయిపోయి జోష్ మొత్తం ఇన్ని ఉంది కదా, రైట్, ఫుల్ జోష్ తోటి అన్న మన రఘునందన్ భాయ్ అందరు మీ అందరితోటి తప్పక ఇక్కడ టౌన్లో చేస్తాడని చెప్పి హుజూరాబాద్ రూరల్ ఎవరైతే ఉందో రేవూరు ప్రకాష్ అన్న గారు, వారు అనుభవజ్ఞులు, ఎక్స్ ఎమ్మెల్యే గారు. వారు పనితీరు డిఫరెంట్గా ఉంటుంది, వారు ఎక్కడుంటారో ఏముంటారో మనకు తెలియదు, కానీ పని మాత్రం 100% గ్యారంటీగా ఏదైతే అని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎల్లంతకుంటకు మన ఇల్లంతకుంటకు మన మిత్రుడు రాలేదా, సురేష్ రెడ్డి గారు మీ అందరు తెలుసు, వరంగల్లో ఇంతకుముందు ఎక్స్ఎంపీగా ఉన్నారు. వారు కూడా మాతో పాటు దుబ్బాకలో మిర్దొడ్డి మండలం ఇన్ఛార్జ్గా ఉన్నారు. మంచిగా వాళ్ళందరూ, ఆయన కూడా మిర్దొడ్డిలో పెద్ద గొప్పగా పనిచేసి అక్కడ కూడా సక్సెస్ తెప్పించిన సురేష్ రెడ్డి గారు కూడా ఏదైతే ఉందో రేపు ఇక్కడ ఉంటారు. కమలాపూర్కి ఏదైతే ఉందో పెద్దలు, చిన్నలే సైజ్ పెద్దది కానీ నాకంటే ఏజ్లో చిన్నోడు, కూన శ్రీశైలం గారు చూశారు కదా, కూన శ్రీశైలం గారు తప్పకుండా పట్టుబట్టిండే వదలకుండా పనిచేసే మనిషి, మన అందరి మధ్యలో ఆయన కమలాపూర్లో ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా వీణవంక మండలంలో అనుభవజ్ఞుడు, మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మన రవీందర్ రెడ్డిగా, ఏనుగు రవీందర్ రెడ్డి, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏనుగు రవీందర్ రెడ్డి అంటే ఇంటి పేరు చూస్తున్నారు కదా, ఏంది ఆ ఏనుగు ఆ మండలంలో తిరిగిందంటే ఎట్లా ఓట్లు వస్తే మీరే గ్రహించండి. ఓకే, ఆయన అక్కడ వీణవంక మండలంలో ఉంటారు. ఈ విధంగా ఇంకా ఇన్ఛార్జెస్ కూడా మీ అందరు కూడా వస్తారు శక్తి కేంద్రాల్లో బూతులలో అందరూ పనిచేయడానికి. ఇవాళ తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా, నేను సైతం ఇవాళ పనిచేస్తాను, హుజూరాబాద్లోకి వస్తాను, గెలిపిస్తాను. కేసీఆర్ గారిని ఏదైతే ఉందో
ఆరు అడుగుల లోపల భూమిలోకి తొక్కే విధంగా ఏదైతుందో పనిచేస్తామని చెప్పి వస్తున్న వాళ్ళకందరికీ కూడా మనందరం స్వాగతం చెప్తున్నాం. ఇదే విధంగా మనందరం ఉండి రేపొద్దున ఎలక్షన్స్ అయ్యే వరకు అందరం కట్టుగా పనిచేద్దామని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇవ్వనుందా లేదు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు.